సీనియర్ హీరోయిన్ శ్రేయ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న సినిమా గమనం తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా గమనం విడుదల కానుంది కరోనా ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవడంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్లో రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గమనం చిత్రం ట్రైలర్ చూశాను సృజనాత్మకంగా ఆకట్టుకునేలా ఉంది మొదటిసారి దర్శకత్వం వహించిన సృజనారావు గారు సున్నితమైన అంశాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు అందరూ ఈ చిత్రాన్ని చూడాలని కోరుతున్నారని తెలిపారు ఈ సినిమా విషయానికి వస్తే గమనం అనేది మూడు కథల సమూహారమని తెలుస్తుంది ఇక ఈ సినిమా విషయానికి వస్తే గమనం అనేది మూడు కథల సమాహారమని తెలుస్తోంది ఒక కథలో శ్రేయ ప్రధాన పాత్రలో కనిపిస్తోంది ఈ కథలో శ్రేయ ఒక దిగువ మధ్యతి గృహిణి పాత్రలో కనిపిస్తుంది ఓ బిడ్డకు తల్లిగా చౌలు వినబడిన మహిళగా దుబాయ్లో ఉండే తన భర్త కోసం ఎదురు చూసే భార్య పాత్రలో శ్రేయా కనిపిస్తోంది ఇక మరో కథ శివ కందుకూరి ప్రియాంక జవాల్కర్ మధ్య ప్రామ కథగా సాగుతోంది తన డ్రీమ్ కోసం అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ భారత క్రికెట్ జట్టుకు ఆడాలని కలలగనే క్రికెటర్గా శివా కందుకూరి కనిపిస్తుండగా అలాంటి కళలు మనకు వద్దని అతన్ని హెచ్చరించే పాత్రలో ప్రియురాలిగా ప్రియంగా కనిపేస్తుంది ఇక కథలో తమ బర్త్డే ఎప్పుడో కూడా తెలియని ఇద్దరు అనాథ బాలల గురించి చర్చించనున్నారు సింగర్గా ప్రత్యేక పాత్రలో నిత్యమేరన్ కనిపేస్తోంది మొత్తానికి ఈ ట్రైలర్ గుండెలకు హత్తుకునే సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో ఇక శ్రేయ ఇతర సినిమాల విషయానికి వస్తే ఆమె రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోంది ఈ సినిమాలో శ్రేయ అజయ్ కు భార్యగా కనిపించనుందట కరోనా కారణంగా ఆరు నెలలు వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ గోండు వీరుడు కొమరం భీం పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్